హై వ్యూస్ ఈరోజు సమంత చెప్పి మరీ జాక్పాట్ కొట్టేసింది త్వరలో మంచి జరగబోతోంది ఎప్పుడు ఒకలాగే ఉండదు గుర్తుంచుకోవడం చెప్తూ మరీ జాక్పాట్ మామూలు జాక్పాట్ కాదు ఐఎమ్ షూర్ త్వరలో హాలీవుడ్ని సమంత ఏల్తదని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ మన దీప్తి పడుకునే ట్రై చేసింది బట్ అల్లా వాళ్ళ ప్రియాంక చొప్పుడు ట్రై చేసింది ఏదో అలా కొన్ని నడుస్తూ బట్ సమంత విషయానికి వచ్చేటప్పటికి ఇప్పటికే బాలీవుడ్ క్యూ గడతా ఉంది సమంత కోసం డేట్స్ కోసం తెలుసా అండ్ టాలీవుడ్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకుంది తమిళంలో ప్రూవ్ చేసేసుకుంది ఇక దక్షిణాది అయిపోయింది ఇక ఉత్తరాదిలో వచ్చేసి బాలీవుడ్లో పాగా వేయబోతుంది ఇటువంటి మూమెంట్లోనే హాలీవుడ్ మూవీకి ఈమె సైన్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అని చెప్పేసి ఒక బుక్ అండి రెండు వేల పద్నాలుగులో అది పబ్లిష్ అయింది నాట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగులో పబ్లిష్ అయింది సో రాసింది ఎవరంటే టైమరీ అండ్ మొరారి అని చెప్పేసి పర్సన్ బ్రిటిష్ అండ్ శ్రీలంక నటి అనేటువంటి నిమ్హర్ స్లామా నిమ్హర్ స్లామ సమ్ పర్సన్ ఆమె ప్రింట్ చేయడం జరిగింది ఆ బుక్ ఎంత ఫేమస్ అయిందంటే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో టొరంటో ఫైనాన్షింగ్ పేరేడ్ ఏదో ఉంది సమ్ యా ఫైనాన్షింగ్ ఫోరం ఏదైతే ఉందో అందులో బుక్కి ఎనలేనటువంటి క్రెడిట్ వచ్చేసింది అటువంటి బుక్ని ఇప్పుడు వాళ్ళు సినిమాగా తీయబోతూ ఉన్నారు డైరెక్టర్ పేరు వచ్చేసి ఫిలిప్ జాన్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ బుక్ ఆధారంగా ఫిలిప్ జాన్ దర్శకత్వంలో హాలీవుడ్ మూవీ త్వరలో తెరకెక్కబోతోంది అందులో హీరోయిన్ వచ్చేసి మన సమంత విడాకుల తర్వాత కెరీర్ ఎలా ఉండిద్దో ఏంటో నాగచైతన్యని మిస్ చేసుకుని చాలా తప్పించారు అద్దె అనా హడావుడ్ చేశారు జనాలు జనాలు నాగచైతన్యాన్ని తక్కువ చేయను కానీ విడాకుల టాపిక్ తెర మీదకి వచ్చిన తర్వాత ఇద్దరు అనౌన్స్ చేసిన తర్వాత నాగచైతన్య ఎలా ఉన్నాడు సమంత ఎలా ఉంది సా నాగచైతన్య కెరీర్ ఉందా సమంత కెరీర్ వెళ్దాం చూసుకుంటే నాగచైతన్య ఎక్కడో ఉన్నాడు సమంత దూసుకుపోతూ ఉంది ఎస్ నేను ఈ విషయంలో సమంత గురించి గొప్పగానే చెప్తా గర్వంగానే చెప్తా ఒక ఆడపిల్ల ఎలా ఎదిగిద్ది ఎలా ఉండిది అద్దెని నానా రకాలుగా అనుకున్నారు అంతా కూడా అటువంటి ఆడపిల్ల ఈరోజు దూసుకుపోతూ ఉంది ఓ రేంజ్లో ఆల్రెడీ ఏ ఫిలిం మ్యాన్ సిరీస్కి సంబంధించి అయితే ఆమెని అంతా కూడా మనం మనంతా పెట్టామో డ్రెస్సింగ్ స్టైల్ అని కావచ్చు లేదంటే అందులో యాక్టింగ్ సీన్స్ కావచ్చు మిగతా విషయాల్లో దానికి ఎన్నో అవార్డులు ఇప్పుడు వచ్చేసి బాలీవుడ్ అంతా కీ పడుతుందంటే ఆ ఫిల్మ్ అండ్ ఫ్యా సారీ ఫ్యామిలీ మెండ్ సిరీస్ వల్లే ఫ్యామిలీ మెండ్ సిరీస్ టూలో ఆమె యొక్క యాక్టింగ్ వల్ల రాజీ క్యారెక్టర్ అద్భుతంగా చేసింది బోల్డ్ అంతమంది ఇప్పుడు రెడీ కూడా రమ్మ మాకు యాక్ట్ చేయండి అమ్మ మాకు యాక్ట్ చేయండి అమ్మని హాలీవుడ్ కూడా ఆ వేలోనే గతంలో ఈమెతో ఓ బేబీ సినిమా తీశారు కదా గురు ఫిల్మ్ ఆ గురు ఫిల్మ్ అనేది ప్రొడక్షన్ హౌస్ ఓకే నిర్మాత వచ్చేసి సునీత థాటి వీళ్ళే ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ కూడా సినిమా తీయబోతుందని మనకు తెలుస్తూ ఉంది సో కన్క్లూజన్ ఏంటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకే ఒక్కటి దయచేసి ఎప్పుడు ఎవరిని తక్కువ చేయవద్దు అండ్ విడాకులు తీసుకోగానికి వాళ్ళ లైఫ్ అయిపోయింది ఎలా పోతారు ఏంటని పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్టయితే సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు గనక ఉన్నట్టయితే నీలో టాలెంట్ కనుక ఉన్నట్టయితే పిలిచి మరీ ఎవరైనా సరే అగ్రత అంబులు నీకు ఇస్తారని చదవడానికి ఇదిగో ఈరోజు సమంత యొక్క లైఫే ఓ గొప్ప ఎగ్జాంపుల్ నేను మరలా చెప్తున్నా సమంత విషయంలో ఏది బెస్ట్ ఉన్న సరే నేను చెప్తానండి ఎందుకంటే ఆమె చేసే మంచి మంచి పనులు సోషల్ సర్వీస్ రిలేటెడ్ అన్నింటిలో కూడా ద బెస్ట్ ప్రూవ్ చేసుకుంటూ ఉంది ఎక్కడన్నా నేను కూడా ఏదైనా అబ్జెక్షన్ ఏదైనా చెప్పినా ఎక్కడైనా కొంచెం అని కొంచెం ఇబ్బంది పడ్డా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఎక్కడైనా ఇబ్బంది పడతామో లేదంటే వేళ ఆలోచిస్తాము తప్ప రిమైండింగ్ అండి సూపర్ బంతే అసలు ఖచ్చితంగా సమంత మంచి పొజిషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న సమంతని అభిమానించేటు వ్యక్తిగానే కాకుండా ఈరోజు ఒక స్త్రీ ఏ రకంగా సమాజంలో గొప్పగా ఎదగవచ్చు అనేది ఇదిగో ఇదిగో ఈరోజు సమంతను చూసి మనం తెలుసుకోవచ్చు అండ్ చాలామంది ఒంటరిగా బాధపడుతున్న వాళ్ళు ఈరోజు సమంతను చూసి ఎన్నో నేర్చుకోవచ్చు